పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారు మంచి ఆరోగ్యం చక్కని రూపంతో ఆకర్షణీయంగా ఉంటారు ఈ నక్షత్రం నాలుగు పాదాలు కర్కాటక రాశికి చెందినవే వీరు విద్యాధికులు బుద్ధిమంతులు వినయ విధేయతలు కలిగి ఉంటారు పెద్దలంటే ఎనలేని గౌరవం తల్లిదండ్రులందు ప్రేమ ముఖ్యంగా తల్లి యందు ఎనలేని ప్రేమాభిమానాలు ఉంటాయి తల్లి మాటకు ఎదురు చెప్పరు గీచిన గీటు దాటరు తల్లితో చెప్పకుండా వృత్తి వ్యాపారాల్లో ఏ పని చేయరు కలవారు వీరు స్వభావరీత్యా చాలా మంచివారు దైవభక్తి ఎక్కువ గుళ్ళు గోపురాలు చుడతారు తీర్థయాత్రలు చేస్తుంటారు దాన ధర్మాలకు ధనం వెచ్చిస్తారు కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటూ ఉంటారు వీరు చూడటానికి చాలా డాంబికంగా కనిపిస్తారు మాటల డాంబికం ఎక్కువ కానీ మానసికంగా వీరికి ధైర్య సాహసాలు కొంచెం తక్కువ భయ స్వభావం ఉంటుంది తెగించి ఏ కార్యం తలపెట్టలేరు ఎవరు ఏం చెప్పినా శ్రద్ధగా ఉంటారు కానీ తనదైన పద్ధతిలో తను అనుకున్నదే చేస్తారు లోగుట్టు ఎక్కువ సాధారణంగా ఎవరికి అంత సులువుగా అర్థం కారు వీరు ఇందువల్ల బంధువర్గంతో సంబంధాలు తక్కువగా ఉంటాయి ఇతరుల సహాయ సహకారాలు కూడా అంతంత మాత్రమే స్వయం కృషి పట్టుదలతోనే వీరు రాణిస్తారు వీరు ఎవరికి మాటలకు చిక్కరు ఎవరిని బలవర్చటం లేదా వ్యవహారములందు హామీలు ఉండటం చేయరు వ్యసనాలకు దూరం ఉంటారు మనసులో మాట స్పష్టంగా బయట పెట్టరు స్త్రీ వ్యామోహం కొంచెం ఉంటుంది ఏం చేసినా ఎవరికి తెలియని విధంగా ప్రవర్తిస్తారు వీరు మనసును సంచలనం కాకుండా అదుపులో ఉంచుకోగలరు శాస్త్ర సంబంధమైన సాహిత్యపరమైన విషయ జ్ఞానం కలవారు మంచి విమర్శకులు ఆధ్యాత్మిక చింతన ఉంటుంది ఎవరిని నొప్పించే స్వభావం కాదు అయితే తనను దెబ్బతీయాలని చూసే వారి పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తారు అవతలి వారిని విలవిల్లాడేలా చేయగల సమర్థులు వీరు పత్రికా రంగంలో కూడా రాణించగలరు వీరికి విలాసవంతమైన జీవితం పట్ల ఆసక్తి ఎక్కువ వీరు ఉద్యోగంలో కన్నా వ్యాపారం అందే బాగా రాణించగలరు ధనాదాయానికి ఎన్నడూ లోటుండదు ఎంతో కొంత పిత్రార్జితం కలిసి వస్తుంది వీరు కుటుంబం పట్ల భార్యా బిడ్డల పట్ల బాధ్యతగా ఉంటారు అలాగే వ్యసనాలకు కూడా దూరంగా ఉంటారు వీరు వీరికి బాల్యదశ చాలా బాగుంటుంది వీరు మధ్యష్కులైతే శుక్రమహాదశలో కొంచెం మారకం ఉంటుంది శుక్రదశ ఆరంభంలో అనారోగ్యం ప్రాణగండం ఉంటే ఉంటుంది అది తప్పితే చంద్రదశలో బుధ గురు అంతర్దశలందు మారక భయం ఈ నక్షత్రం రెండు పాదములందు శిశువు జన్మిస్తే పగలైతే తండ్రికి రాత్రైతే తల్లికి దోషం పుష్యమిలో అమ్మాయి రజస్వల అయితే మంచిదే దోషమేమీ లేదు ఇంట మృతికి కూడా దోషం లేదు వీరు శివారాధన చేయుట శుభం ఉంగరంలో ధరించవలసింది జాతి నీలం వీరి అదృష్ట సంఖ్య ఎనిమిది